ప్రజల పక్షాన నిలుస్తున్న టీవీ 5 గొంతు నులిమేద్దామని స్టేట్ పోలీస్ చేసినటువంటి ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్టేసింది. మా మీద పెట్టిన తప్పుడు కేసుల నుంచి మాకు రిలీఫ్ ఇచ్చింది. ఇంతకు ముందే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కోవిడ్ సమయంలో కూడా మమ్మల్ని పదే పదే గుంటూరు పిలిచి గంటల తరబడి అక్కడ కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఇకపై మమ్మల్ని పిలవద్దని కూడా, నన్ను మా ఆనరబుల్ చైర్మన్ గారిని ఇకపై పిలవద్దని కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. మా తరపున ఆర్గ్యూ చేసిన మా కౌన్సిల్ జంజాల రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. అదేవిధంగా ఈ సమయంలో మా వెన్నంటి ఉండిన మా శ్రేయభిలాషులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నాతో పాటు నిలిచిన లాయర్ ఉమేష్ చంద్ర కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రజల పక్షాన నిలుస్తున్న టీవీ 5 గొంతు నులిమేద్దామని స్టేట్ పోలీస్ చేసినటువంటి ప్రయత్నాలకి హైకోర్టు అడ్డుకట్టేసింది. మా మీద పెట్టిన తప్పుడు కేసుల నుంచి మాకు రిలీఫ్ ఇచ్చింది. ఇంతకు ముందే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కోవిడ్ సమయంలో కూడా మమ్మల్ని పదే పదే గుంటూరు పిలిచి గంటల తరబడి అక్కడ కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఇకపై మమ్మల్ని పిలవద్దని కూడా, నన్ను మా ఆనరబుల్ చైర్మన్ గారిని ఇకపై పిలవద్దని కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. మా తరపున ఆర్గ్యూ చేసిన మా కౌన్సిల్ జంజాల రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. అదేవిధంగా ఈ సమయంలో మా వెన్నంటి ఉండిన మా శ్రేయభిలాషులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నాతో పాటు నిలిచిన లాయర్ ఉమేష్ చంద్ర కూడా థ్యాంక్స్ చెప్తున్నా.